Right. Media Mitruki Mammalni Ashirvadinchi Mammalni Eppudu support Chestunna Mana Rakshaka Devuliki Andariki Na Namaskaram. మా ఈ ప్రయత్నం మేము ఒక సంవత్సరంన్నరగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ఈ రోజుకి పూజ దాకా వచ్చింది అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక సబ్జెక్ట్ మీద కానీ దాన్ని ఎలా చెక్కి ఎలా తీర్చిదిద్దాలా అన్న దాని మీద కానీ నా డైరెక్టర్ కానీ నా హీరో కానీ వీళ్ళు చాలా పేషెన్స్ తోటి దీన్ని అంటే ఎప్పుడు షూటింగ్ అని కంగారు పెట్టకుండా ఎప్పుడు షూటింగ్ చేద్దామనేది లేకుండా ఇది కథ మనం అనుకున్న రేంజ్లో అన్ని ఇది ఒక కథే కాదు దీన్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళాలి ఆ వరల్డ్లోకి తీసుకుని వెళ్ళి సినిమాను చూపించాలన్నమాట. ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి కానీ నేను ఇవాళ ఒక దర్శకుడు ఒక సినిమా హిట్ చేస్తే వెంటనే బోల్డ్ ఆఫర్లు ఉంటాయి కానీ దానికి ముందు ఎప్పుడో ఉన్న కమిట్మెంట్ని అలాగే ఆనర్ చేస్తూ జనరల్గా రాజమౌళి గారు చేస్తారు మనకు అందరికీ తెలుసు. అలాగా ఎంతమంది ఎన్ని ఆఫర్లు వచ్చినా నేను గీతాష్తో చేయాలని అనుకున్నాను అని ఆ కథను పట్టుకుని ఆ కథకే ఎగ్జాక్ట్గా మన నాగ చైతన్య షూట్ అవుతారనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యారు. సరే ఇంత ఎగ్జైట్ అయిన తర్వాత దానికి సరైన జోడీ కావాలి కదా అసలు మా బంగారు తల్లి ఆమె కథ విని ఆమె కూడా ఎగ్జైట్ అయ్యి ఇది నేను చేయాల్సిందే అన్నారు. సో అట్లాగే మరి ఈ మధ్య సినిమాలని మనం ఒక రక చూడడం అలవాటైపోయింది. ఎలా అంటే చాలా ఇదిగా పెద్దదిగా చూడడం అలవాటు అయింది. అలాగే సినిమా తీయాలి అలాగే రిలీజ్ చేయాలి. సో ఇతర భాషల్లో కూడా దీన్ని రిలీజ్ చేయడానికి సిద్ధమైనప్పుడు ఆల్ ఇండియా సౌండ్ అలవాటు పడిన మన దేవిప్రసాద్ అలవాటు చేసిన మన దేవిప్రసాద్ దీనికి రావడం ఒక అత్యద్భుతంగా తీసే ఒక కెమెరామ్యాన్ కూడా మాకు శ్యామ్ గారు దొరకడం ఇవన్నీ కలిపి ఐ ఫీల్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ ఆస్పీషియస్ ఫర్ దిస్ ఫిలిం. సో ఆ డైరెక్టర్ గారు ఎక్కడా కూర్చోలేదు పైన మీరు ఇక్కడున్నారు నాగేంద్ర. సో వీళ్ళందరూ చాలా తర్వాత నాకు వీళ్ళందరూ నా బోర్డ్ రూమ్లో కూర్చుని ఓ చిన్న చిన్న ఈ పడవలు పెట్టుకుని ఇవి పెట్టుకుని దాంట్లో సీల్ని దిస్ ఈజ్ ది వే ఎ ఫిలిం హ్యాస్ టు బి మేడ్ అనే ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే వీళ్ళందరూ కూర్చుని ఈ సినిమాని ఎలా తీద్దామని ఒక బోర్డు మీద డిస్కస్ చేసుకోవడం కానీ వెరీ డిఫరెంట్గాను మంచిగాను చాలా పద్ధతిగాను ఆలోచించి ఈ సినిమా చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది క్రూ అండ్ పర్టికులర్లీ అవర్ Captain Director. Thank you, sir. Thandel. Our Thandel. Thank you, sir. Thandel అంటే చాలా మందికి చాలా సందేహం ఉంది కదా, ఆ సందేహం అలా ఉంచండి బజార్లో, దాని గురించి మాట్లాడుకుంటూ ఉండండి చూద్దాం. సార్ నువ్వు మాట్లాడాలి, నువ్వు బలవడే.